మహారథులు అందరికీ నమస్కారం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సినిమాని ప్రేమించే మనుషులు. ఒక రమేష్ గారు కానివ్వండి, ఒక హరికృష్ణ గారు కానివ్వండి, మా అన్నయ్య గురురాజ్ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా సినిమాని ప్రేమిస్తారు కాబట్టి ఎంతసేపు అయినా వెయిట్ చేస్తున్నాం. ఇంక రెండో విషయాలకు వస్తే, ఇదివరకు ఎక్కడో మారుమూలన్న ప్రతిభావంతుల్ని గుర్తు చేయడం ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత, ఈ వీడియో టెక్నాలజీ వచ్చిన తర్వాత షార్ట్ ఫిల్మ్స్ ద్వారా చాలామంది ప్రతిభ కలిగిన వ్యక్తులు బయటపడుతున్నారు. అలాంటి వాళ్ళని వెలుగు తీయడం కోసం మన హరికృష్ణ గారు ఇక్కడ అద్భుతమైన ఒక వేదికని ఏర్పాటు చేశారు. ఇది ఈ వేదిక చాలామందికి గుర్తింపునిచ్చింది. అలాగే ఈవేళ ఈ కార్యక్రమం అయిల్ రమేష్ గారు ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వీళ్ళందరినీ ఒక చోటకి కలిపేలా చేశారు. ముఖ్యంగా దీంట్లో నా స్వాగతం ఏంటంటే, ఈ సినిమా పేరు నా పేరు, అంటే నా పేరు సత్య నారాయణ, ఆయన సత్య అని పెట్టారు. అందులో ఆ స్వార్థం కూడా ఉంది. ఇకపోతే సినిమా తీయటం మీ చేతిలో ఉంది, దాన్ని ప్రజలు చూపించడం మీ చేతుల్లో లేదు అని కంగారు పడే చాలామందికి చెప్పే విషయం ఏంటంటే, థియేటర్కి వెళ్ళవలసిన అవసరం అన్ని సినిమాలకి లేదండి. థియేటర్లో ఎక్కడో మారుమూల కరీంనగర్లో మీరు ఉంటే మీ ఊరికి ఆ సినిమా రాకపోవచ్చు. అదే ఈవేళ ఈ ఓటీటీ టెక్నాలజీ వచ్చిన తర్వాత మీ ఇంట్లో మీ టీవీలో మీ చేతిలో సినిమా వచ్చింది. ఇద్దరు థియేటర్ మీరు వెళ్ళేవారు, ఇప్పుడు థియేటర్ మీ ఇంటికి వచ్చింది. కాబట్టి టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఎక్కువ అవకాశాలు రావడానికి చాలా అనువుగా ఉంది. రెండో విషయం ఏంటంటే, ఇప్పుడు నిర్మాత పెట్టిన డబ్బు ఎలా వస్తుంది అని అడిగారు. 100% ఆ డబ్బు రావడానికి ఒక 20 మార్గాలు ఉన్నాయండి. అవి ఓటీటీ ప్లాట్ఫామ్స్, ఒక అమెరికన్ యుఎస్ఏలో ఉన్నటువంటి అమెజాన్ కానివ్వండి, లేకపోతే ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ కానివ్వండి, అలాగే మా ఓవర్సీ ఓటీటీ కానివ్వండి, ఇవన్నీ కూడా 20 ప్లాట్ఫామ్ ద్వారా ఒక్కొక్క ప్లాట్ఫామ్లోనే ఒక 30,000 40,000 వచ్చినా కూడా ఆ నిర్మాత అనేవాడు సేఫ్ అవుతాడు ఖచ్చితంగా. ఇది ఒక మంచి సుదినం, ఒక మార్గం కూడా సుగమమైంది అయింది కాబట్టి మీ అందరికీ చెప్తున్నాం. సినిమా కోసం మీరు నటించడం కోసం లేదా మీ ప్రతిభ చూపించడం కోసం సినిమా తీయడం తప్ప డబ్బు సంపాదిద్దామన్న ఉద్దేశం మాత్రం సినిమాలు తీయకండి. ఎందుకంటే ఈ సినిమాలో ఒక విశేషం ఉంది. దీంట్లో ఒక 20 మంది ఆర్టిస్టులు, 20 మంది టెక్నీషియన్ పనిచేశారు, అంటే 40 మంది పనిచేశారు. ఈ 40 మందికి ఒక్కొక్క మనిషికి సొంత ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ 200 మంది ఉంటారు. అంటే 40 × 200 మంది అంటే సుమారు 8,000 మంది జనం ఉంటారండి. ఈ 8,000 మంది జనం చూసినా కూడా నిర్మాత సేఫ్ అవుతారు. అంటే అవేర్నెస్ ముందు మీలో వస్తే మిగతా ప్రేక్షకుల్లో వస్తుందండి. సినిమాకి ఇది ఓరసి ఓటీటీ లాంటి దాంట్లో ఆయన ఇష్టమైతే నేను పెడతా టికెట్, 2,000 రూపీస్ పెడితే ఫర్ ఎవర్ రైట్స్ ఆయనకే ఉంటాయి. ఎవరికి సినిమా అమ్మక్కర్లేదు. సినిమా బాగుంటే మనం ముందు చూపిస్తే, జనాన్ని చూపిస్తే వాళ్ళే వచ్చి కొనుక్కుంటారు. అది ఎక్కడో యుఎస్లో ఉన్న అమెజాన్ దా కూడా వెళ్ళటానికి మార్గం ఇవాళ చాలా ఈజీగా ఉంది. కాబట్టి 2 గంటలు ఈయన చెప్పారు, 5 నిమిషాలు సినిమా కానీ స్టార్ట్ అయ్యే ప్రస్తావన 1 గంట దాకా వచ్చారన్నారు. ఏం అక్కర్లా, మా గురురాజ్ అన్నయ్య గారు చేసారు, నేను చేయత్తున్నాను. 2 గంటల సినిమాని మేము తీస్తాం, అది చాలా ఈజీ థింగ్. నా దృష్టిలో సినిమా తీయటం అంటే పెన్ మీద అట్టేసి తిరిగేసినట్టు ఈజీ అండి నాకు. ఎందుకంటే సక్సెస్ఫుల్ సినిమా తీయటం ఒక కష్టమైతే, సక్సెస్ఫుల్గా సినిమా తీయటం అనేది చాలా ఈజీ అండి. అది ముందు తీస్తే తర్వాత సక్సెస్ గురించి ఆలోచించచ్చు. తర్వాత సినిమాల్లో 10% విజయం ఉంటుందండి. రోజుకి 256 సినిమాలు రిలీజ్ అయితే దాంట్లో 25 సినిమాలు ఆడతాయి. మిగతా సినిమాలు 250 సినిమాలు ఆడవు. ఆడినంత మాత్రాన వాళ్ళు ప్రతిభ లేని వాళ్ళు తెలియని వాళ్ళు కాదు. ఎందుకంటే సక్సెస్ రేటింగ్ ఎప్పుడు ఈ సినిమా వ్యాపారంలో 10% ఉంది. మీరు చెప్పిన 1947 నుంచి కూడా ఇవాళ కూడా 10% ఉంది. మనం 10%లో ఉన్నాం, గ్యారంటీ ఉంటాం. ఇక్కడ ప్రతిదానికి ఎకానమీ లెక్కేసుకుంటే మనకి ఎంతమంది చూస్తారు జనం ప్రతి సినిమాని, ఇప్పుడు మీరు తీసిన సినిమాని మ్యాక్సిమం 10,000 మంది చూస్తే సరిపోద్ది. మీకు 10,000 మంది చూసే టార్గెట్ మీద మన బడ్జెట్ లెక్కేసుకుని సినిమా తీస్తే ఈజీగా సేఫ్, ప్రొడ్యూసర్ సేఫ్ అవుతాడు. మీరు ఈ సినిమా అద్భుతంగా హిట్ అవుద్ది, ఇది మరో పెళ్లి చూపులు అవుద్ది అని మీరు 4 కోట్లు పెట్టి సినిమా తీస్తే అవ్వకపోతే ఇబ్బంది పడతారు. అదే కనుక ఆడినా ఆడకపోయినా మనసు ఎలా సేఫ్ అవుతాం అని నెగిటివ్గా ఆలోచించి మీరు సినిమా తీస్తే పాజిటివ్కి వెళ్తారు, సినిమా సక్సెస్ అవుద్ది. సినిమా సక్సెస్ అవ్వకపోయినా ముందు తీసిన నిర్మాత, దర్శకుడు, దాంట్లో పనిచేసిన టెక్నీషియన్లు అందరూ సక్సెస్ అవుతారు. కాబట్టి సినిమా అనేది చాలా ఈజీగా తీసే వ్యవహారం. మీరు సినిమాలు తీయండి, దాన్ని ఎలా ప్రమోట్ చేసి ఎలా థియేటర్లో రిలీజ్ చేయాలో మార్గం నేను చెప్తా. మీ డబ్బు మీకు వెనక్కి వచ్చే మార్గం కూడా నేను చెప్తా. సినిమా తీయడం అనేది చాలా ఈజీ థింగ్. మీరు ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ తీస్తున్నారు కదా, షార్ట్ ఫిల్మ్ అంటే ఏంటి, ఫ్రీగా చూపించేది. సినిమా ఏంటంటే టికెట్ చూపించేది, టికెట్ కొని చూసేది. ఇంతే తేడా, ఏమీ లేదు, తేడా ఏమీ లేదు, మిగతా అదంతా సేమే. కాబట్టి మీరు సినిమాని ప్రేక్షకుడు ఏ కథ తీస్తే అల్లరి ప్రజాతంగా చేయగలము, ప్రేక్షకుడు మనం చేరుకోగలము అన్న విషయం ఒక్కటే మన ఐడియా జీవితాన్ని మారుస్తున్నట్లుగా మీరు చేసే పని. ఫ్లాఫ్ సినిమా కూడా అంతే కష్టపడాలి, అంతే ఖర్చు పెట్టాలి. కానీ ఎందుకు ఫ్లాఫ్ అయిందంటే ఒక ఐడియా పోయింది అక్కడ. ఇప్పుడు త్రివిక్రమ శ్రీనివాస్ గారు అంతకుముందు అత్తారింటి దారి తిన్న సూపర్ డూపర్ హిట్ సినిమా తీశారు. అదే త్రివిక్రమ శ్రీనివాస్ గారు అదే హీరోని పెట్టి మళ్ళీ అజ్ఞాతవాసిన ఒక సినిమా ఫ్లాఫ్ సినిమా తీశారు. అంటే దీంట్లో
పవన్ కళ్యాణ్ అమ్మాయి కూడా లేకపోతే త్రిపుణ శ్రీనివాస అమ్మాయి కూడా ఏమీ కాదు. వాళ్ళు అనుకున్న పాయింట్ జనానికి నచ్చలేదు, అంతే తేడా. మిగతాదంతా సేమే కదా. మళ్ళీ అదే డైరెక్టర్ సూపర్ టూపీట్ ఇచ్చాడు మీకు, మన బండితో సినిమా తీశాడు అలవైకుంఠాపురం. ఎన్ని కోట్లు కలెక్ట్ చేసింది అది, హయ్యెస్ట్ కలెక్ట్ చేసిన సినిమా. బాహుబలి తర్వాత అంత కలెక్ట్ చేసిన సినిమా అదే. కాబట్టి ఇక్కడ తీసేటప్పుడు డైరెక్టర్ విజను, ప్రేక్షకుడు ఏమి కోరుకుంటున్నాడు ఈ టైంలో అది తీస్తే మనం సక్సెస్ అవుతాం. అది ఒక్కటే డైరెక్టర్ తెలుసుకోవాల్సిన విషయం. అది తెలుసుకుంటే సక్సెస్ అనేది చాలా ఈజీ థింగ్. ఇకపోతే ఇప్పుడు ఈ ఓటీటీ మాధ్యమం వచ్చిన తర్వాత మీరు డిస్ట్రిబ్యూటర్ బతిమాలో డిస్ట్రిబ్యూటర్ బెదిరించో లేదా థియేటర్ల దగ్గరికి వెళ్ళో అవసరం లేదు. మీరు మీ ఇంట్లో మీ సినిమాని రిమోట్తో సినిమా చూపించవచ్చు, చూడొచ్చు. దానికి మార్గాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ ఊరసు ఓటీటీలో మీ సినిమాని పెట్టి ఈ ప్రతిభ గల ప్రతి టెక్నీషియన్ అందరినీ ప్రపంచం అంతా తెలిసేలా చేస్తా. దానికి నిర్మాత కూడా నేను సపోర్ట్ చేసి ఒక 1000 మంది చూస్తే ఎంత డబ్బు వస్తుందో అంత డబ్బు ముందిస్తాను నేను. సినిమా చూసినారు ఇవ్వడం కాదు, ముందే నేను ఇస్తాను అడ్వాన్స్ కింద ఆయనకి. ఎందుకంటే 1000 మంది చూపించే బాధ్యత నాది. ఆ తర్వాత మీరు బాగుంటే 10,000 మంది చూస్తారు, 100,000 మంది చూస్తారు. ముందు ఆ 1000 మంది దగ్గరికి వెళ్ళే మార్పు మాత్రం నేను చేస్తాను, చేయగలను. అది చేసి చూసిన తర్వాత డబ్బు వచ్చిన తర్వాత మీకు ఇస్తాను అట్లా. ముందే మీకు ఇచ్చి ఆ సినిమా దాంట్లో పెట్టి 1000 మందిని మేము చూపిస్తాం. ఎందుకంటే మా కస్టమర్స్ గ్యారంటీగా, మినిమం గ్యారంటీ కస్టమర్స్ ఉంటారు, వాళ్ళు ఖచ్చితంగా సినిమా చూస్తారు. ఆ చూసే వాళ్ళందరికీ ముందే మీరు చూపిస్తే దీంట్లో ఎక్కడో ఏదో ఒక టెక్నీషియన్, ఒక ఆర్టిస్ట్ డిఫరెంట్గా నచ్చుతారు. అప్పుడు గుర్రాజు గారు లేదా నేను ఇంకొకళ్ళు పిలిచి ఈ అమ్మాయి ఎవరో లేదా ఈ అబ్బాయి ఎవరో, ఈ టెక్నీషియన్ ఎవరో, ఈ మేకప్ మ్యాన్ ఎవరో, లేదా ఈ కెమెరామ్యాన్ ఎవరో అని అడిగి అయిల్ శ్రీనివాస్ గారితో అడిగి, అయిల్ రమేష్ గారితో అడిగి తెలుసుకుని అలాగా మనం ఎంకరేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు తీసిన సినిమా మీ ఇంట్లో పెట్టుకుంటే ప్రేక్షకులు తెలియదు కదా. కాబట్టి ఈ వేదిక ద్వారా హరికృష్ణ గారి ఆధ్వర్యంలో ఇలా చూపించి నాకు మాకు 10 మందికి మీరు చూపించారు కాబట్టి మీ ప్రతిభకి పట్టాభిషేకం కర్తకి ఇండస్ట్రీ ముందుకు వస్తుందని తెలియజేస్తూ మీ నమస్కారంతో సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ రామ సత్యనారాయణ గారు, గురురాజు గారు. మాకు మా టీముకు ఒక ఎనర్జీని ఇచ్చింది ఇప్పుడు మీరు చెప్పడం వల్ల, మాకు చాలా హ్యాపీ. ఇప్పుడు ప్రముఖ డైరెక్టరు మన ముఖ్య రమేష్ గారిని మాట్లాడాల్సిందే కోరుతా ఉన్నాం. మ్యూజిక్ డైరెక్టర్ కూడా